సాయంత్రం సివిల్స్ అభ్యర్థులకు సచివాలయంలో చెక్కులు పంపిణీ చేయనున్నారు సీఎం రేవంత్. సింగరేణి కంపెనీ ద్వారా అభ్యర్థులకు ఆర్థిక సాయం చేస్తారు. ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు కేటీఆర్. 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. కవిత బెయిల్ పిటిషన్ పై రేపు కోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ పీసీసీ చీఫ్ ను ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చించిన కాంగ్రెస్ హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ ను ఓకే చేసినట్టుగా తెలుస్తోంది. పసిపిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ మండిపడ్డారు. అంగన్వాడీలో పరిస్థితిపై చర్యలు తీసుకోవాలని యాదాద్రి కలెక్టర్ను కోరారు. రుణమాఫీ కాని రైతుల వివరాల నమోదుకు ప్రత్యేక యాప్ ను రూపొందించింది తెలంగాణ వ్యవసాయ శాఖ. రేపటి నుంచి సర్వే ప్రారంభం కానుంది. తెలంగాణలో జరిగిన సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో 17 కేసులు నమోదు చేసి 4 అదుపులోకి తీసుకున్నారు. ఫేక్ బిల్లులు పెట్టి డబ్బులు తీసుకున్నాయి కొన్ని ఆసుపత్రులు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, కరీంనగర్, మహబూబాబాద్ లో ఆసుపత్రులపై సిఐడి కేసులు పెట్టింది. 17 ఆసుపత్రులపై 4G చీటింగ్ కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. విశాఖ పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంలో మృతుల సంఖ్య 2కు చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇల్లందు ఎమ్మెల్యే కోసం కనకయ్యను ఆహ్వానం పంపలేదని శ్రీవేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ పునఃప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిలిపేయించారు అనుచరులు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిశారు రష్యా వ్యోమగామి సెర్గీ స్పేస్ కిడ్జ్ ఇండియా ప్రతినిధులు. ఏపీలో స్పేస్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరారు. విశాఖలో అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ కొనసాగుతోంది. 10 రోజుల పాటు ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. విశాఖకు భారీగా అభ్యర్థులు తరలివచ్చారు. వర్షం కారణంగా పోర్ట్ స్టేడియం నుంచి ఆర్కే బీచ్ కు వేదికను మార్చారు. ప్రత్యేక బస్సుల్లో బీచ్ రోడ్కు అభ్యర్థుల్ని తరలించారు. రోజుకు 1000 మందికి ఫిజికల్ టెస్టులు నిర్వహిస్తారు. రేపటి నుంచి 3 రోజుల పాటు తెలంగాణ జిల్లాలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పర్యటించనున్నారు. ఉమ్మడి వరంగల్, యాదాద్రి జిల్లాలో గవర్నర్ టూర్ కి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో రానున్న 5 రోజులు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజ్ గేట్లు పూర్తి స్థాయిలో ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఎగువ నుంచి 34,000 క్యూసెక్ల నీరు వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1083 అడుగులకు చేరుకుంది. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. 16 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. ఎగువ దిగువ జల విద్యుత్ కేంద్రాలు ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలంలో భక్తుల రద్దీ పెరిగింది. స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోంది. క్యూలలో ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 3 అరెస్ట్ చేశారు. 8.5 కోట్ల విలువైన సామాగ్రి సీజ్ చేశారు. కర్నూలు జిల్లాలో టొమాటో ధర ఒక్కసారిగా పడిపోయింది. ఆస్పరి కూరగాయల మార్కెట్లో కిలో టొమాటో 10 రూపాయలకు తగ్గింది. 20 కిలోల బాక్స్ 200 రూపాయలు మాత్రమే పలుకుతోంది. విజయవాడలోని బాంబే కాలనీలో డ్రోన్ సహాయంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. గంజాయిని సేవిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ములుగు జిల్లాలో నకిలీ వేబిల్స్, నకిలీ నంబర్ ప్లేట్లతో ఇసుక తరలిస్తున్న 2 లారీల్ని పోలీసులు సీజ్ చేశారు. ఒంటి చింతలగూడెం ఇసుక క్వారీ నుండి ఇసుక తరలిస్తున్నట్టు గుర్తించారు. ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి. మండప నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. తిరుపతి బస్టాండ్ ఆధునిక హంగుల్ని సంతరించుకోనుంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆదేశాలతో ఎన్హెచ్ఎల్ఎం కమిటీ బృందం తిరుపతి బస్టాండ్ను పరిశీలించింది. ఏలూరు ప్రజల ఎదురు చూపుకి తెరపడింది. ఏలూరులో హాల్ట్ అయిన వందే భారత్ రైలుకు నేతలు ఘన స్వాగతం పలికారు. రైలు హాల్ట్కి సహకరించిన కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. చెరువుల పరిరక్షణకు హైడ్రా ఏర్పాటును స్వాగతించారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. నాలాల ఆక్రమణలు కూడా తొలగించి చెరువుల్ని అభివృద్ధి చేయాలన్నారు. తమిళనాడు జిల్లా కొత్తపల్లిలో అక్రమంగా ఇసుక తరలింపుకు సిద్ధమైన ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. 2 జేసీబీలు, 4 ట్రాక్టర్లను పోలీసులు స్టేషన్కు తరలించారు. నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుధ్యం నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన శానిటేషన్ సూపర్వైజర్ను సస్పెండ్ చేశారు అదనపు కలెక్టర్ పూర్ణచంద్రరావు. ఈ ఏడాది మే 8న ప్రధాని మోదీ 3వ సారి అధికారంలోకి వస్తారంటూ సుదర్శనాచారి మోదీకి లేఖ రాశారు. అయితే మోదీ నుంచి రిప్లై రావడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఎమ్మెల్యే వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గుబ్బల బాలరాజు వర్గీయులు ఘర్షణకు దిగారు. ఇరు వర్గాల్ని పోలీసులు చెదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్లో 8 మంది ట్రైనీ ఐఏఎస్ అధికారులకు ప్రభుత్వం సబ్ కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చింది.
సమగ్ర కులగణనకు డిమాండ్ చేస్తూ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు బీసీ ఆజాదీ యూత్ కన్వీనర్ సంజయ్ కుమార్. బీసీలపై సీఎం రేవంత్ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమరణ దీక్షకు అనుమతి లేదంటూ పోలీసులు దీక్షను భగ్నం చేశారు. సంజయ్తో పాటు దీక్ష కూర్చున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలో కలుషిత ఆహారం తిని అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విద్యార్థులు డిశ్చార్జ్ చేశారు వైద్యులు. కర్నూలు జిల్లా మంత్రాలయానికి చెందిన ఒక మహిళ కృష్ణుడిపై భక్తిని చాటుకుంది. పెన్సిల్పై బాలకృష్ణుడి చిత్రాన్ని చెక్కి ప్రశంసలు పొందారు. ప్రకాశం జిల్లా రాచర్లలో ఆంజనేయ స్వామి అక్క దేవతలు అంకాలమ్మ ఆలయంలో దొంగలు పడ్డారు. హుండీని పగలగొట్టి నగదు దోచుకెళ్లారు. ఇబ్బందులున్న ప్రజల్ని పట్టించుకోకుండా తెలంగాణ పాలకులు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. 33 గేట్లను మూసేశారు అధికారులు. దిగువ ఎగువ కాలువలకు నీరు విడుదల చేస్తున్నారు. హైదరాబాద్ మణికొండ చిత్రపురి కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన పలు విల్లాలకు మున్సిపల్ కమిషనర్ నోటీసులు పంపారు. 15 రోజులుగా వివరణ ఇవ్వాలన్నారు. ప్రస్తుత బిజీ జీవితంలో శారీరక వ్యాయామంపై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కూకట్పల్లిలో బాలాజీనగర్ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కాకినాడ జిల్లా తుని పట్టణంలో గంజాయి మత్తులో యువకుడు హల్చల్ చేశాడు. స్థానికులు యువకుడిని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. విజయనగరం జిల్లా పెనుబాక దగ్గర సీతారామ ఆయిల్ మిల్లులో మంటలు చెలరేగాయి. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్ మీరాలం చెరువు కబ్జాలతో రోజు రోజుకి కుచించుకుపోతోంది. కబ్జాల నుంచి చెరువుని కాపాడాలని హైడ్రాని కోరుతున్నారు స్థానికులు. ఢిల్లీలో జరిగే 9వ జాయింట్ కమిషన్ సమావేశం కోసం ఎయిర్పోర్ట్ చేరుకున్న బ్రెజిల్ విదేశాంగ మంత్రి మౌరుకో అధికారులు ఘన స్వాగతం పలికారు. బీజాపూర్ బైరామ్గఢ్ లో ఇన్ఫార్మర్ నెపంతో యువకుడిని చంపారు మావోయిస్టులు. 2021 నుంచి పోలీస్ ఇన్ఫార్మర్గా ఉన్నాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించింది బీజేపీ. 44 మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితా విడుదల చేసింది. రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ కు జైల్లో రాచమర్యాదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దర్శన్ వీడియో బయటకు రావడంతో కర్ణాటక ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో 7 జైలు అధికారులపై వేటు వేసింది ప్రభుత్వం. కోల్కతా రేప్ కేసు నిందితుడు సంజయ్ రాయ్కు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించారు. సంజయ్ పొంతనలేని జవాబులు చెప్పినట్లు అధికారులు స్పష్టం చేశారు. తాను సెమినార్ హాల్కి వెళ్లినప్పటికే బాధితురాలు చనిపోయిందన్న సంజయ్ రాయ్ డెడ్ బాడీని చూసి భయంతో పారిపోయినట్టు చెప్పాడు. కోల్కతా లేడీ డాక్టర్ హత్యాచారం కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఆర్జీకర్ మెడికల్ కాలేజీలో జరిగిన అవకతవకలపై సీబీఐ ఆరా తీస్తోంది. ఉద్యోగుల పెన్షన్ విధానంపై అమరావతి జేఏసీ చీఫ్ బొప్పరాజు మండిపడ్డారు. జీపీఎస్ యూపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానం అమలు డిమాండ్ చేశారు. యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ లో యూ అన్నది మోదీ సర్కార్ యూటర్న్లకు సంకేతం అన్నారు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే. 140 కోట్ల మందికి రక్షణగా కాంగ్రెస్ పోరాడుతోందన్నారు. కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు రిజర్వేషన్ వ్యతిరేక పార్టీలన్నారు బీఎస్పీ చీఫ్ మాయావతి. భవిష్యత్తులో ఆ పార్టీలతో ఎలాంటి పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా యావత్ ప్రపంచానికి సవాలన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. చతుర్ముఖ వ్యూహంతో దాన్ని అడ్డువేయాలన్నారు. లోక్ జనశక్తి అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి చిరాగ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వచ్చే 5 ఏళ్ల పాటు ఆయన పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. తాను జైల్లో ఉన్న 17 నెలలు సత్యం గెలవాలని ప్రార్థించానన్నారు ఆప్ నేత సిసోడియా. తనని అక్రమంగా కుట్రపూరితంగా జైల్లో పెట్టారని విమర్శించారు. మహారాష్ట్ర ఉద్యోగులకు యూపీఎస్ అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. యూనిఫార్మ్ పెన్షన్ స్కీమ్ ను మార్చి నుంచి అమలు చేస్తామని సీఎం షిండే ప్రకటించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 243 స్థానాలకు అభ్యర్థుల్ని బరిలోకి దించుతామన్నారు జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్. 40 మంది మహిళా అభ్యర్థులు ఉంటారన్నారు. సత్యసాయి జిల్లా పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు మిన్నంటాయి. దేశ విదేశాల నుంచి వచ్చిన భక్తులు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. కుక్కట్పల్లిలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. దేశవ్యాప్తంగా కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయాన్నే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. ఇస్కాన్ టెంపుల్స్ అన్ని భక్తులతో నిండిపోయాయి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని హనుమాన్ సర్కిల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేరళ డప్పు వాయిద్యాలు శ్రీకృష్ణ నామస్మరణతో హనుమాన్ సర్కిల్ మార్మోగింది. శ్రీకృష్ణుని వేషధారణలో ఉన్న చిన్నారులతో ఉట్టికొట్టించారు సత్యసాయి మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
Sri Krishna Janmashtami Sandarbhanga Saikata Shilpi Sudarshan Patnaik Odisha Samudra Teeramlo Sri Krishnudi Vigrahanni Andanga Nirmincharu. Samajamlo Chedunu Champalani Ninadanni Chatuddi Desha Prajalaku Sri Krishna Janmashtami Subhakankshalu Chepparu Sudarshan Patnaik. Madhya Pradesh Patnalo Paryatinchina Pannalo Paryatincharu CM Mohan Yadav Sri Krishna Janmashtami Sandarbhanga Iskan Alayamlo Pratyeka Poojalu Chesaru. Hema Committee Nivedikapai Kerala CM Vijayan Charyalu Teesukuntaranna Nammakam Undannaru Governor Arif Mohammed. Gujaratnu Bhari Varshalu Atalakutalam Chestunnayi. Ahmedabadlo Rahadarlu Cheruvulni Talapistunnayi. Vahanadarlu Teevra Ibbandulu Padutunnaru. Gujaratloni Morbilo Tractor Kaluvalo Padipoyina Ghatanalo Sahayaka Charyalu Konasagutunnayi. NERF Sibbandi Rangamloki Digaru. Manipurlo Varadalu Munchettayi. Varada Illanu Chuttamuttadanto 130 కుటుంబాలు పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్నాయి. విజువల్ ఎఫెక్ట్ ఆర్టిస్ట్ టీపీ విజయన్ రెండు రెక్కల ఇమేజ్ ను షేర్ చేసి దానికి SSMB29 అనే హ్యాష్ ట్యాగ్ దోజించారు. దీంతో చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగా గరుడా టైటిల్తోనే మహేష్ నెక్స్ట్ మూవీ రానుందన్న టాక్ వినిపిస్తోంది. అర్జున్ రెడ్డి సినిమా రిలీజ్ అయ్యి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా 10వ యానివర్సరీకి అర్జున్ రెడ్డి ఫుల్ వర్జన్ ని ఆడియన్స్ ముందుకు తీసుకురావాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ సూచించారు. థగ్ లైఫ్ సినిమా అప్డేట్ ఇచ్చారు కాలీవుడ్ స్టార్ హీరో సింబు. తాజాగా షూటింగ్ లో జాయిన్ అయిన సింబు లొకేషన్లు దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో నయా రికార్డ్ సెట్ చేశారు బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్. ఇన్స్టాలో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న ఇండియన్ హీరోయిన్ గా రికార్డ్ క్రియేట్ చేశారు. 9.22 కోట్ల మందికి పైగా ఫాలోవర్స్ తో ప్రియాంక చోప్రాను క్రాస్ చేశారు శ్రద్ధ. స్త్రీ 2 రిలీజ్ తర్వాత శ్రద్ధ సోషల్ మీడియా పేజ్ కు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ స్పై ఫోర్స్ అక్టోబర్ 2న రిలీజ్ కు ప్లాన్ చేసినప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో నెక్స్ట్ రిపబ్లిక్ డే కు వాయిదా వేశారు మేకర్స్. ప్యారిస్ లో జరిగే పారాలింపిక్స్ లో పాల్గొనేందుకు 20 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం లండన్ చేరుకుంది. ఎల్లుండి నుంచి క్రీడలు ప్రారంభమవుతాయి. 2020 టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ లో భారత బృందం 5 బంగారు పతకాలు సహా మొత్తం 19 మెడల్స్ సాధించారు. ఈసారి ఆ సంఖ్య 30 దాటుతుందని ఆటగాళ్లు ఆశాభావం వ్యక్తం చేశారు.